ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం పట్ల క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇప్పుడు కులాలు మతాలు అంటూ మమ్మల్ని పక్కన పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అధిష్టానం తీరుకు నిరసనగా బాలినేనికి అత్యంత సన్నిహితుడు ఇంకొల్లు మండల జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అటు ఒంగోలు మేయర్ సుజాతతో పాటు కార్పొరేటర్లు మూకుమడి రాజీనామాలకు సిద్దమయ్యారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి లేని పదవి మాకు అవసరం లేదన్నారు మేయర్. వైసీపీ కార్యాలయంలో ఈ మేరకు తీర్మానం చేశారు. జిల్లా రథసారథిని తప్పించడం అన్యాయమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. బాలినేనిని మంత్రిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. బాలేని వాసన్నకి క్యాబినెట్లో చోటు దక్కినందుకు నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన జిల్లాకు చేసిన సేవ మరువలేనిది. ఈ జిల్లాలో వాసన్న అంటే ఎంతో పేరు. ఆయన సామాన్య ప్రజానీకం నుంచి కార్యకర్త నుండి నాయకుల వరకు ఆయన దగ్గరికి నేరుగా వాసన్న అని ఆయన దగ్గరికి వెళ్ళే మాకు ఈరోజు క్యాబినెట్లో ఆయనకి స్థానం దొరకపోవటం చాలా విచారకరంగా ఉంది. మీ కోసం క్యాబినెట్లో ఆయన పదవిని త్యాగం చేసి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ వెంట నడిచిన బాలినేని వాసన్న ఈరోజు క్యాబినెట్లోకి చోటు లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా బాధ వ్యక్తం చేస్తూ ఆయన ద్వారా వచ్చిన ఈ పదవిని రాజీనామా చేస్తున్నాను.